హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, నేను సన్న చీర అదే ఆ రోజు 2 డేస్కి బ్యాక్ ఎలా రెడీ చేసేయాలో చూపించాను. అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఏ విధంగా అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టైలర్స్ చూపించే ఉంటారు ఫ్రంట్ ఎలా కుట్టాలి సన్న చీరలకు అండ్ కాటన్ చీరలకి. కొంచెం స్టిఫ్ ఉన్న శారీస్కి డిఫరెంట్ ఫ్రంట్ తెలిసిపోతుందండి, వీటికి వాటికి డిఫరెంట్. ఈరోజు అయితే ఈ సన్న శారీ ఫ్రంట్ చూపిస్తాను, తర్వాతకి మళ్ళీ ఒకసారి కాటన్ది స్టిఫ్నెస్ది అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చిన విధంగా అయితే మీకైతే నేను ఈరోజైతే మీకు చూపించబోతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది ఒరిజినల్ అండ్ లైనింగ్ అండి. నేను అంటే మీకు చూపించడం కోసం జాయిన్ చేయలేదు. ఫస్ట్ నేను ఈ విధంగా అయితే లైనింగ్ కట్ చేసుకుంటాను, తర్వాతకైతే ఇలా దీన్ని ఫస్ట్ మొత్తం ఎక్స్ట్రా ఒరిజినల్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా కొంచెం కట్ చేసేసుకుంటాను. ఇది మొత్తం కుట్టు పెట్టుకున్న తర్వాతకైతే నేను ఎక్స్ట్రా తీసేస్తానమాట. ఇదిగో చూడండి, ఇది కొంచెం డల్నెస్ ఉంది, ఇది కొంచెం డార్క్నెస్ ఉందండి, ఉల్టాస్ ఇదే. ఇది కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలండి మొత్తం తీరా కుట్టినాక, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా? ఇది ఇప్పుడైతే నేనైతే దీన్ని మొత్తం కుట్టు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది కనబడుతుంది, అందుకోసం అసలు నేను పైనుంచి చేస్తున్నాను. అంటే లైక్ ఏంటంటే, కొన్ని సింథటిక్ క్లాత్లు ఏమైతే అంటే మనం ఇలా కుట్టుకుంటుంటే ఏమైతే పైన వైపు ముడత వచ్చే ప్రభావం ఉంటుంది. అండ్ ఇది సన్నగా ఉంటుంది క్లాత్ కాబట్టి మనకి మంచిగా కనబడుతుంది అనమాట, ఉల్టా సీదా సైడు అట్లా. ఇప్పుడైతే పైనుంచే నేనైతే కుట్టు పెట్టేసుకుంటున్నాను మొత్తం చుట్టూ, మొత్తం నెక్ అన్ని కుట్టు చంకావండి, మొత్తం అయితే కుట్టు పెట్టేసుకోవాలండి. వీడియో ఒక 2 డేస్ 3 డేస్ అవుతుందండి అప్లోడ్ చేయక, ఎందుకంటే నేను కొంచెం గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను అనమాట. మొన్న ప్రిలిమ్స్ అయ్యింది కదా, అందుకోసం అనేసి దానికోసం అయితే కొంచెం చదువుకోవాల్సి వచ్చింది, అందుకోసం అనేసి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇదైతే ఎక్స్ట్రా అయితే మొత్తం అయితే పిల్లలను చూసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ అందులోనూ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం హార్డ్ వర్కే కదా, అందుకోసం అనేసి అన్ని పనులు చేసుకుంటేనే మనం కూడా. చూడండి ఇదిగో అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందాక రెడీ చేశాను ఇంకోటి, అది ఇది రెండు చూడండి. మీకు నేను కొలతలు ఏం మీకు చెప్పట్లేదు, కొలతలు చెప్పకుండా జస్ట్ ఇది ఇక్కడ చూసుకోండి ఎన్ని ఇంచులు ఉందండి. ఇక్కడ మనకి మన ఫింగరే పెట్టుకోండి, మన ఫింగర్, టేప్ కూడా మీకు అవసరం లేదు, టేప్ లేకుండా 3 1 2 3 3 ఫింగర్తోనే 3 ఇంచులు అండి, 3 ఇంచులు నేను టేప్తో తీసుకోవట్లే. ఇలా ఫోల్డింగ్ చేసుకొని 3 ఇంచులతో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ అండి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ ఖర్చు ఇలా అంటే రెండింటికి రావాలి కదా, అందుకోసం అనేసి ఇవ్వ చూడండి ఇలా అయితే ఖర్చు పెట్టేశాను అనమాట. డాట్స్ మీకు అంటే కొలతలతోనే అర్థమవుతలేవు అని అనుకుంటే ఇలా నార్మల్ అంటే కొలతలు రాని వాళ్ళు కూడా అంటే కొలతలతో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా నేను వాళ్ళ కోసమే ఎస్పెషల్లీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చూపిస్తున్నాను అనమాట. ఇది చూడండి ఇలా ఇలా ఇప్పుడు ఇక్కడ టక్ ఇవ్వాలి కదా, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కానీ ఈ కిందిది కొంచెం తక్కువ ఉండాలి, పై పార్ట్ వచ్చేసి ఎక్కువగా ఉండాలి. అలాగే మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసేదండి. రెండు మాత్రం ఈక్వల్గా అస్సలు ఉండకూడదండి. ఇదిగో కంపల్సరీ చూడండి రబ్ చేసుకోవాలండి, ఇక్కడ తెగిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, రెండు లైక్ ఒకటి ఇచ్చినా ఓకే, రెండు ఇచ్చినా ఓకే. చూడండి ఇలా అయిపోయిందా. మళ్ళీ ఇప్పుడు సేమ్ నేను ఇందాక టాకా పెట్టాను కదా అదే ఫోల్డింగ్లో, ఇదిగో ఖర్చు కనబడుతుంది కదా, దీని దగ్గర కూడా పెట్టేసుకుందామండి. అయిపోయినాక నెక్స్ట్ చంక దగ్గర ఏం చేయాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇది ఈ రెండు ఉన్నాయి కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనకి వచ్చేస్తుంది అనమాట, కష్టం ఏముండదండి. ఆటోమేటిక్గా రెండు ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పైన చంక దగ్గర ఉన్న ఫోల్డింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. డాట్స్ ఉంటాయి కదండి, ఈ డాట్స్ కూడా
మరీ దూరంగా వేసుకోకూడదండి, కొంచెం దగ్గరగా ఉంటే కూడా షేప్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఇదిగో. ఇప్పుడు నేను అసలు ఏం చేయలేదు, జస్ట్ కుట్టు పెట్టేసాను. ఆటోమేటిక్గా ఇది సింథటిక్ సన్న చీర అయినా సరే నిలబడిపోతుందండి. ఇదిగో నేను అసలు మీకు కనబడుతుంది. ఇప్పుడు నేను ఇలా ఫ్లాట్గా ఇలా 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 ఉండిపోలేదండి, ఆటోమేటిక్గా మనం ఇదిగో చూడండి. మళ్ళీ అండ్ ఇంకోటి ఫోర్, ఇప్పుడు నేను 3 టక్సే చూపించాను కదా, 4 కిందకి ఏం చెప్పాను మీకు, ఇక్కడ తక్కువ ఎప్పుడైనా కింది భాగం తక్కువ ఉండాలి, పైనకి వచ్చేసి ఎక్కువ ఉండాలి. సేమ్ ఇటు సైడ్ కూడా చూడండి, ఇటు సైడ్ కూడా తక్కువగానే ఉండాలి, పైన చంక దగ్గర వచ్చేసరికి ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి షేప్ నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది ఫ్లాట్గా వచ్చేస్తుంది, షేప్ సరిగ్గా రావట్లేదు అనేసి అంటూ ఉంటారు కదా. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ అసలు నిలబడుతుందో, డాట్స్ మీకు కనబడుతున్నాయి కదా నీట్గా. దీనికి ఈక్వల్గా ఇది, దీనికి ఈక్వల్గా ఇది, రెండు సమానంగా అయితే మీకు కనబడుతున్నాయి. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీకు ఇది సేపట్టిని చూపిస్తున్నాను. చూడండి లోడింగ్, ఇంకొకసారి వితౌట్ లోడింగ్, ఇప్పుడు లోడింగ్ చూపిస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ అండి, ఒరిజినల్. ఫస్ట్ ఈ ఒరిజినల్ పీస్ కింద పెట్టుకొని తర్వాత లైనింగ్ పీసు. ఎప్పుడు కానీ చెప్పట్లకు 3 పీసెస్ వేసుకోవాలండి. 2 పీసెస్ వేసుకుంటే స్టిఫ్నెస్ ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న 80 పీసెస్ ఇచ్చారనమాట, సరిపోదు కాబట్టి నేను ఈ రెండింటితో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇప్పుడైతే నేను కుట్టు పెట్టేసుకుంటున్నాను. చూడండి టెన్షన్ కంపల్సరీ, టెన్షన్ ఇచ్చుకోవాలండి. ఇది పైన ఇటు సైడ్ చూస్తుంది కదా, మళ్ళీ ఆపోజిట్ చూసుకోండి, మీరు గమనించుకోవాలి. ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఇటు సైడ్ చూడాలన్నమాట. ఇది ఇప్పుడు ఇందాక పైవైపు చూసింది కదా, ఇప్పుడు కింది వైపు చూడాలన్నమాట. ఆపోజిట్ ఉండాలండి, ఎప్పుడు కానీ ఆపోజిట్ ఉంటే మనకి సెప్పటిల్ వేసుకున్న పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగో ఒకటేమో కింది వైపు, ఒకటేమో పై వైపు వచ్చేసింది. అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని మళ్ళా ఇలా, ఇది రెండు ఈక్వల్ క్లాత్ అయితే మనం ఒకదానితోనైనా ఏం లేదు, ఇది రెండు సేమ్ కాదు కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది మనకు లైనింగ్ కనబడుతుంది అన్నమాట, ఇది లోపల ఎక్స్ట్రా స్టిఫ్నెస్ కోసం అనమాట. ఇదిగో ఇప్పుడు మనము ఈ పైన ఇలా అనుకొని పైనుంచి ఇది ఒరిజినల్ ఇది లైనింగ్ ఒక కుట్ అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ చూడండి సేమ్, ఇది కట్ చేసేసుకొని ఇది ఉంది కదా. ఇప్పుడు మనకు ఇది ఇటు సైడ్ వచ్చేస్తుంది, చూసుకోవాలి మనకి ఈ లెంత్. మనం ఎక్స్ట్రానే నేను చెప్పాను కదా, ఎక్స్ట్రానే నేను ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువగానే తీసుకుంటానండి, ఎందుకంటే తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ఉంటే ప్రాబ్లం కాదు కానీ తక్కువ ఉంటే మనకి ఎప్పుడు కానీ కష్టమవుతుంది. చూడండి ఇప్పుడైతే నేను దీన్ని లోడింగ్, ఇది ఉన్నది కదా, దీనిపైనుంచే ఈ ఒరిజినల్ క్లాత్ని రివర్స్ ఇది కుట్టుబెట్టింది పైకి రావాలన్నమాట. చూడండి లోడింగ్ లోడింగ్ది ఈ విధంగా ఇలా పైనుంచి అయితే కుట్టు పెట్టేస్తున్నాను. లోడింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అంటే 2-3 విధాలుగా కూడా కుట్టవచ్చు. నాకు వచ్చిన విధంగా అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఇదిగో ఇక్కడ మీరు ఒకటి ఇది ఉంటుంది కదా అండి, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుంటే మనకి షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చివరి వరకు కుట్టు పెట్టేశాను అన్నమాట. కుట్టు పెట్టిన తర్వాతకి ఇప్పుడు ఇది లైనింగ్ వైప్ అనమాట, ఇది ఇలా షోల్డర్ది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ, అర్థమవుతుంది కదా మేము చెప్పేది మీకు, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా. ఇప్పుడు ఇది లైనింగ్ వచ్చేసిందిగా, దీన్ని ఇందాక మనం కుట్టు పెట్టిన దానికి ఇలా జాయిన్ చేసి కుట్టు పెట్టేసి కలిపేసి కుట్టు పెట్టేస్తే మనకి లోడింగ్ అయిపోద్దండి. నార్మల్ని కూడా లోడింగ్ లేని కూడా మీకు ఇంకొకసారి అయితే చూపిస్తాను మరొక వీడియోలో. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అంతా మనం ఎట్లా తీయాలి, ఇక్కడ లోపల నుంచి క్లాత్ బయటకు తీస్తే లోడింగ్ అనమాట. ఇలా కొంచెం ఖర్చులు ఇచ్చుకోవాలండి, ఎందుకంటే ఇది ఇలా షేప్ ఇలా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఇవో ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. అయిపోయిందండి లోడింగ్. చూడడానికి కూడా నీట్గా ఇది చూడండి, ఇది బ్యాక్ సైడ్ ఇగో
లోడింగ్ పోగులు అనేది రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం అయితే ఇలా లోడింగ్ అయితే ఇచ్చుకుంటున్నాం అన్నమాట. మీకు ఇంకొకటి మళ్ళీ ఈ కింద ఇక్కడ షేపటిల దగ్గర రెండు కుట్లు కూడా ఇచ్చుకోండి, ఎందుకంటే మంచిగా ఇంకా స్టిఫ్గా ఉండడం కోసం. కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది లైక్, కానీ వేస్తే ఇంకా బాగుంటుంది అండి. నేను కింద ఒకటి కుట్టేసా, మళ్ళీ పైన కూడా. మనం బ్లౌజ్ వేసుకున్న ఒకవేళ ఇన్కేస్ ఈ డాట్స్ ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా ఇలా కుట్టు పెట్టడం వల్ల కూడా ఇది స్టిఫ్నెస్తో ఇది కూడా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదిగో చూడండి, మొత్తానికి అయితే చూడండి అయిపోయిందండి. ఇప్పుడు మనము ఉక్సుల పట్టి అండి, ఉక్సుల పట్టి చూపిస్తాను ఒక్క నిమిషం. ఎక్స్ట్రా పీసెస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్తోనే ఇదిగో చూడండి పీస్ అయితే ఇలా పైనుంచి పెట్టేస్తున్నానండి. పైనుంచి పెట్టి కుట్టు పెట్టేసి కింద ఇక్కడ సేపటి దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా అవసరం లేదు, మనకు కొంచెం ఉంటే సరిపోతుంది. దాన్ని ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకొని మిగిలిన దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డింగ్ అయినా చేయొచ్చు, లేదంటే ఇలా లోడింగ్ అయినా చేయొచ్చు, ఎట్లనైనా చేసుకోవచ్చు అండి, అది ఆప్షన్. కంపల్సరీ లాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు టాకా వేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే ఊడిపోతుంది కాబట్టి. అయిపోయిందండి, ఇప్పుడు పైనుంచి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నానండి. దీన్ని ఇలా కొంచెం చిగురిలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు పెట్టేసుకుంటే ఉక్సుల పట్టి రెడీ అయిపోయిందండి. చూడండి, అదేవిధంగా ఇంకొక పార్ట్ కాజాల పట్టి కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకుంటే అయిపోతుందండి. ఈరోజైతే నేనైతే ఫ్రంట్ పార్ట్స్ అన్న చీర అయితే ఈరోజైతే మీకైతే సింపుల్గా నాకు వచ్చిన విధంగా అయితే మీకైతే చూపించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.